Hi friends, welcome to Neelima Farms. Nenu mi Narasimha Naidu. So friends, first time ganaka meer mana channel ku vachinatlayite munduga like cheyandi, share cheyandi, alaga subscribe chesukondi. So friends, manavallu chaala mandi chustunnaru kaagapothe subscribe chesukovatam marchipothunnaru. Kontha mandi subscribe ela chesukovalo kuda theriyaledandi. So nenu ee video lo display chestu untanu subscribe notification same alage like chesi subscribe chesukondi. All ane tab lo pettukondi subscribe button nokkangane నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. సో వీడియో టాపిక్లోకి తెలిపోదామండి. సో వీడియోలో టాపిక్ వచ్చేసి మనం గుడ్లు మన జాతి గుడ్లు కావచ్చు, సో ఎనీ నాటు గుడ్లు కావచ్చు, మనం పొదగ వేసే గుడ్లు, మనం పొదగ వేయాలి అనుకున్న గుడ్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులు, అవి పిల్లలు చేస్తాయా చేయవా, పిల్లలు అవుతాయా అవ్వవా అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అన్న దాని మీద ఇప్పుడు చెప్తాను, వన్ బై వన్ చెప్తానండి. సో జాగ్రత్తగా వినండి బ్రదర్, స్కిప్ చేయకుండా. సో ముందుగా మనం ఫ్రిడ్జ్ సంగతి పక్కన పెట్టేస్తే, ఫ్రిడ్జ్ లేకపోతే మనం ఎలా ఇప్పటిదాకా ఎలా చేస్తున్నాం అన్న దాని మీద చూసుకుంటే, కొంతమంది బియ్యంలో పెడతారు, కొంతమంది కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పులో పెడతారు. మ్యాక్సిమం నేను ఈ రెండే చూసానండి, నేను కూడా చేసేది అదే. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే రెండో సెకండ్ ఆప్షన్ కింద నేను ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటాను. అది ఎలా తీసుకుంటానో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో సెకండ్ ఆప్షన్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మనం మ్యాక్సిమం 10 డేస్ అయితే బయట ఉంచుకోవచ్చు అండి, అది ఎండాకాలం కావచ్చు వానాకాలం కావచ్చు, 10 డేస్ మినిమం 10 డేస్ అయితే మనం బయట కల్లుప్పులో కానీ బియ్యంలో కానీ మనం స్టోర్ చేసేసుకోవచ్చు. గుడ్లు 10 డేస్ అయితే మరి పోవు, 10 రోజులకు మించి 15 రోజులు అలా అయిందనుకోండి గుడ్లు పోయే అవకాశం అయితే ఉందండి, గుడ్లు అనేది పోతాయి. సో ఇలా మన సరే ఇప్పుడు 4-5 పెట్టలు ఉన్నాయి, సో 10 పెట్టలు ఉన్నాయి, అన్నీ ఒకసారి పెడదాం అనుకుంటున్నాం, లేకపోతే అవన్నీ పెట్టాలి, అవన్నీ ఒకేసారి వచ్చినాయి గుడ్లకి, అన్నీ రోజు మార్చి రోజు పెడతాయి, కొన్ని కొంచెం లేట్ అవుతుంది మనకి, 10 రోజులది కాస్త ఒక 20-25 రోజులు అవుతుంది మినిమం అని చెప్పేసి మనం అనుకుంటే, మీరు అప్పుడు ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో అది కూడా సైడ్ డోర్ సైడ్లో పెట్టుకోవాలండి. ఎక్కువ గుడ్లు ఉన్నట్లయితే మధ్యలో పెట్టుకోవచ్చు, తక్కువ గుడ్లు అనుకోండి డోర్ సైడ్లో పెట్టుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలి. కూలింగ్ అనేది ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది మీడియంలో మనం సెట్ చేసుకోవాలి, మీడియం మరీ హైలో ఉండకూడదు మరీ లోలో ఉండకూడదు, మీడియంలో సెట్ చేసుకోవాలి కూలింగ్ అనేది. సెట్ చేసుకున్న తర్వాత మీరు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, అంటే మినిమం 20 డేస్ 23 డేస్ 25 డేస్ లోపు పెట్టుకోవచ్చు నాకు తెలిసి. పిల్లలు అనేది బాగా చేస్తాయండి, ఏమీ అవుతుంది దానివల్ల ఇబ్బంది అయితే ఉండదు. అప్పుడు మీరు పొదగ వేయాలనుకున్న గంట ముందు తీసి కోడిగుడ్లన్నీ బయట పెట్టుకుంటే కూలింగ్ అంతా ఆరిపోయిన తర్వాత మీరు పెట్టకనేది పొదగ వేసుకోవచ్చు. అదండి ఫ్రిడ్జ్లో పెడితే కోడిగుడ్లు పిల్లలు అవుతాయి చేస్తాయి కూడా. సో చెప్పాను కదండి ఫ్రిడ్జ్లో అయితే మినిమం 20-25 డేస్ లోపు పెట్టుకోవచ్చు మన గుడ్లు అనేది పోవో పొదగ వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా పొదవేసుకుంటాం అన్న టైంలో గంట ముందు తీసి బయట పెట్టుకుంటే కూలింగ్ అంతా ఆరిపోద్ది, ఆ తర్వాత పొదగ వేసుకోవాలి. సిస్టమ్ అయితే ఇది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పద్దాక డోర్లు తీసి వేయటం కానీ బాగా కుదిపేయటం కానీ చేయకూడదండి, అప్పుడు లోపల ఉన్న సొన అనేది కదిలిపోయి పిల్ల అనేది అవ్వదు. ఇంకా మొత్తం మీద ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు పిల్లలు అవుతాయా లేదా అన్నదాని నేను ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చాను, ఎలా పెట్టుకోవాలో ఎన్ని రోజులు నిల్వ ఉంటాయో కూడా చెప్పాను కదా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. సో